లో ఎక్కువవుతున్న ఎసిమ్టమేటిక్ కేసులు భారత్లోని కరోనా కేసుల్లో ఇప్పుడు ఎసిమ్టమేటిక్ కేసులు ఎక్కువవుతున్నాయి ఇన్ని రోజులు కరోనా వైరస్ శరీరంలోకి చేరిన 14 రోజుల్లో లక్షణాలు బయటపడేవి అయితే ఇప్పుడు వ్యక్తి శరీరంలో వైరస్ ఉన్న 14 రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు ఆ సమయంలో పరీక్షలు చేసినా నెగటివ్ వస్తూ ఉంది ఆ విషయం తెలియని వ్యక్తి ఆ 14 రోజుల్లో చాలా మందిని కలుస్తూ తనకు తెలియకుండానే మిగిలిన వారికి కరోనాను అంటిస్తూ ఉన్నారు ఈ కేసులను ఎసిమ్టమేటిక్ కేసులు అంటారు ఇప్పుడు ఈ కేసులు భారత్లో ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెబుతూ ఉన్నారు దేశంలోని 10 ప్రధాన రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 65% ఎసిమ్టమేటిక్ కేసులేనని వీటి వలన వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని వారు చెబుతున్నారు దీంతో వీలైనంత త్వరగా ఇలాంటి కేసుల్ని గుర్తించి ఐసోలేట్ చేయాలని డాక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఓ సంస్థ జరిపిన విశ్లేషణలో మొత్తం పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో 65% ఉత్తరప్రదేశ్ లో 75% అసోంలో 82% ఇలాంటి కేసులు నమోదైనట్లు సమాచారం ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తుంది చాలా మంది విషయాల్లో అసలు కరోనా ఎప్పుడు ఎలా సోకిందో ఎవరికి అర్థం కావడం లేదని వారు తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ విధిగా పాటించి హౌస్ క్వారంటైన్ లో విధిగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు।